తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించారని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ సింధే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని బిచ్చుకుంద మండల కేంద్రంలో ఆయన విద్యార్థులతో కలిసి చెట్లు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 నుండి సుదీర్ఘ పోరాటం చేసిన కేసీఆర్ చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. ఆంధ్ర పాలకుల కుట్రలతో తెలంగాణ రాష్ట్ర సాధన కొంత ఆలస్యమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో చాకచక్యంగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఈరోజు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్ గారు తెలంగాణ గడ్డలో పుట్టడం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి కూలంకషంగా అర్థం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం కేసీఆర్ గారు 2001 నుంచి సుదీర్ఘ పోరాటం చేసి చాలా చాకచక్యంగా ఆంధ్ర ప్రాంత నాయకుల కుట్రలను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారితో సఖ్యంతో సత్సంబంధాలు కొనసాగించి చివరాఖరకు 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది.